ఈరోజు క్యాబేజీ చట్నీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉండే చట్నీ అండి. తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. మన సౌత్ ఇండియా వాళ్ళు ఫస్ట్ అనేది చట్నీ లేకుండా ముందుగా ఏది కూడా కలుపుకోవండి. ఎంతగా ఉండే కర్రీ అయినా ముందు చట్నీ లేకుండా రైస్ అనేది వెళ్ళదండి. మనం చాలా టేస్ట్గా ఉండే చట్నీ ఈరోజు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. క్యాబేజీ చట్నీ అండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆనోస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే క్యాబేజీ చట్నీ తయారు చేసే విధానం షేర్ చేస్తాను. క్యాబేజీ చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన వెంటనే 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నానండి. పల్లీలు వేయటం వల్ల చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ పల్లీల బదులు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పల్లీలు వేగుతూ ఉండగానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు. పల్లీలు అనేది కొద్దిగా కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి పది తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి మీరు కారం పట్టి కూడా వేసుకోవచ్చు అండి. మీరు ఎంత కారం తీసుకుంటారో దాన్ని బట్టి. నేను 1 కప్పు క్యాబేజీకి 10 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఈ మిర్చి యాడ్ చేసిన వెంటనే కూడా దీని మీద మూత పెట్టేసుకుందాము. ఈ మూత పెట్టేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది పేలకుండా ఉంటాయి. ఇక్కడ 1 మినిట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు చూద్దాం అండి. పచ్చిమిర్చి ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా ఇక్కడ 5 లేక 6 వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేస్తున్నాను. వీటితో పాటు ఇక్కడ నేను క్యాబేజీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన క్యాబేజీ 1 కప్పు తీసుకున్నానండి. పెద్ద కప్పుతో ఆ కప్పు క్యాబేజ్ అంతా కూడా పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ క్యాబేజ్ మగ్గుతూ ఉండగానే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నేను గల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. మీరు గల్లుప్పు లేకపోతే కనుక సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీరు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాబేజీ మగ్గుతూ ఉండగానే 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను. జీరా యాడ్ చేసుకున్న వెంటనే కూడా మూత పెట్టేసుకుందామండి. క్యాబేజీ పచ్చి స్మెల్ పోయే వరకు కూడా మగ్గించేసుకోవాలి. 1 మినిట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఈ విధంగా మగ్గిన వెంటనే కూడా 1 హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. 1 టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన టమాటా పీసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. చింతపండు కొద్దిగా, ఉసిరికాయంత చింతపండు యాడ్ చేసుకోండి. ఇక్కడ టమాటాలో వచ్చే వాటర్తోనే ఇదంతా కూడా బాగా మగ్గిపోతుందండి. వాటర్ వస్తుంది. ఈ మొత్తం కూడా ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుందాం. 7 మినిట్స్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఓపెన్ చేద్దాం మూత. ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వరకు కూడా ఇది బాగా చల్లారిపోయిన వెంటనే కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసేసుకోవాలి. ఇది వేడి మీద మాత్రం వేయకండి. చట్నీ బాగా మెత్తగా కాకుండా కొద్దిగా కచిపిచ్చిగా నూరుకుంటే చాలా బాగుంటుంది. రైస్లోనే కాదండి, బ్రేక్ఫాస్ట్లో కూడా రోటీ, దోశ, ఇడ్లీ వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ తాలింపు పెట్టుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్, ఇక్కడ పచ్చడి ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2½ ఆయిల్ యాడ్ చేశాను. 1 3 వెల్లుల్లిపాయ రెబ్బలు కచిపిచ్చిగా నూరి వేస్తున్నాను. 1 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా. ఈ పప్పు గింజలు కూడా ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ పప్పులన్నీ కూడా ఈ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుని వెంటనే ఇంకా స్టవ్ బంద్ చేసేద్దామండి. స్టవ్ బంద్ చేసేసుకొని ఇక్కడ ఎల్జీ ఇంగవ యాడ్ చేస్తున్నాను. 1 1/2 టేబుల్ స్పూన్ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇక్కడ ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి ఇవి మగ్గిపోతాయండి. మొత్తం కూడా స్టవ్ బంద్ చేసేసుకొని వేసేసుకోండి. ఇక్కడ ఈ తాలింపు అంతా కూడా మనం చట్నీ తయారు చేసి ముందుగా పెట్టుకున్నాము, దాంట్లో కలిపేసుకోవడమేనండి. ఇంకా క్యాబేజీ చట్నీ రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.